పెద్దపల్లి జిల్లా కేంద్రం సీఎం రాక కోసం అందంగా ముస్తాబవుతుంది. మూడు రోజుల నుండి పెద్దపల్లి పట్టణం గులాబీ శోభితమైపోయింది. గులాబీ జెండాలు తోరణాలుగా కట్టారు. పెద్దపల్లి ఫ్లెక్సీలకు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు, జెడ్పీ చైర్మన్ పుట్టమధు తదితర నాయకులంతా పెద్దపల్లిలో మకాం వేసి సీఎం సభా కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఇక్కడికి సీఎం చంద్రశేఖర్ రావు చేరుకోగానే పార్టీ భవన్ ఆరంభించాక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో సీఎం తేనేటి విందు స్వీకరిస్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ పెద్ద పండుగను జరుపుకుంటున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాక కోసం పండుగను తలపించే విధంగా పట్టణం గులాబీ శోభితమై అలంకరించబడింది. రెండు మూడు రోజులుగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడే మకాం వేసి సీఎం సభా కార్యక్రమం ఘనంగా జరిపేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బైరోడ్ ద్వారా ఏసీ బస్సులో సీఎం కాన్వాయ్ పెద్దపల్లికి చేరుకొని జిల్లా కలెక్టరేట్ నూతన సన్నికృత భవనాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా టీఆర్ఎస్ పార్టీ నూతన టీఆర్ఎస్ భవన్ను ప్రారంభిస్తారు. అక్కడి నుండి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని ఎమ్మెల్యే ఇంట్లో తేనేటి విందు ముగించుకొని నేరుగా సభాస్థలం కల్వల క్యాంపుకు చేరుకుంటారని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి సభా కార్యక్రమం ప్రారంభమవుతుందని భానుప్రసాదరావు తెలిపారు. సుమారు ఇంచుమించు సభా కార్యక్రమాలు 2 గంటల పాటు జరగవచ్చు. ఇందులో ముఖ్యమంత్రి 1 గంట పాటు తన ప్రసంగం కొనసాగించవచ్చు. ఇక ముఖ్యమంత్రి సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బాగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారమే ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దపల్లికి చేరుకున్నారు. ఇక రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి పయనిస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో మున్సిపాలిటీ సక్సెస్ అయింది. ఇక అధికార పార్టీ నాయకుల హడావుడితో పెద్దపల్లిలో ఓ కొత్త పండగ, ఓ పెద్ద పండగ వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం రోడ్లు వేశారు, బాహుబలి తరహా టెంట్లు వేశారు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు, కరెంట్ లైన్లు వేశారు, మంచినీటి సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు, ట్రాఫిక్ జామ్ కాకుండా వన్ వే మార్గాలను నిర్ధారించి పోలీసులను నియమిస్తున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలో దిగారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. దీనికోసం పెద్దపల్లి పట్టణంలో ప్రతి స్తంభం, ప్రతి మూలమలుపు, తల ఎత్తి చూసిన ప్రతి చోట సీఎం కటౌట్లతో కుమ్మేశారు. మొత్తం జిల్లా కేంద్రం గులాబీమయం చేశారు. పెద్దపల్లి పట్టణంలో కటౌట్లకు స్థలం దొరకకపోవడంతో అధికార పార్టీ నాయకులు ఇక శనిగరం, మానకొండూరు, కరీంనగర్, సుల్తానాబాద్ ఇలా రాజీవ్ రహదారి పొడవున సీఎం కేసీఆర్ దృష్టిని ఆకర్షించే విధంగా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.